Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ దూకుడుతో ఒడిశా బెంబేలు. కేంద్ర మంత్రి రాయబారం. ఏపీ ఒడిశా మధ్య సరిహద్దుల్లో చిచ్చరేపుతున్న కొటియా గ్రామాల వ్యవహారం మరోమారు చర్చనీయాంశమైంది. మావంటే మావంటూ ఇప్పటికే ఇరు రాష్ట్రాలు పోరాడుతూ ఉండగా తాజాగా అక్కడ వైసీపీ సర్కార్ దూకుడుతో ఒడిశా బెంబేలెత్తిపోతోంది. దీంతో కొటియా వివాదంపై చర్చలకు రావాలని ఇప్పటికే ఒడిశాకు చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సీఎం జగన్కు లేఖ రాశారు. ఇప్పుడు కొటియా గ్రామాల్లో ఒడియా మీడియం అమలు చేయాలని కోరుతూ ఆయన జగన్కు మరో లేఖ రాశారు. ఇందుకు గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు. ఏపీ ఒడిశా మధ్య సరిహద్దుల్లో దశాబ్దాలుగా సాగుతున్న కొటియా గ్రామాల చిచ్చురు రోజురోజుకు తీవ్రమవుతోంది. కొటియా గ్రామాలు మావంటే మావంటూ ఇరు రాష్ట్రాలు తప్పుకుంటున్నాయి. ఇప్పటికే అక్కడ పరిస్థితులు దిగజారుతున్నట్లు గ్రహించిన ఒడిశా రంగంలోకి దిగుతోంది. అయితే సీఎం నవీన్ పట్నాయక్ బదులుగా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇందులో కీలకంగా మారిపోతున్నారు. కొటియా గ్రామాల సమస్యపై ఏపీతో చర్చించి పరిష్కారం కనుగొనేందుకు ఆయన ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో కొత్తగా మరో సమస్య తలెత్తింది. కొటియా గ్రామాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ దూకుడుగా ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే అక్కడ వైసీపీ సర్కార్ నవరత్నాల్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న జగన్ సరిహద్దుల్లోని విశాఖ శ్రీకాకుళం జిల్లాల్లోనూ తెలుగు మీడియాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. అయితే సరిహద్దు గ్రామాల్లో ఉన్న ఒడిశా విద్యార్థులు తెలుగు మీడియంలో చదువుకునే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తిరిగి ఈ వివాదం ఒడిశా నేతలకు ఇబ్బందికరంగా మారిపోతోంది. ఇప్పటికే కొటియా వ్యవహారంలో జోక్యం చేసుకున్నా ఫలితం లేకపోవడంతో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వెనక్కి తగ్గారు. ఏపీ సర్కార్తో మాట్లాడే అవకాశాన్ని బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల్లో పెట్టేశారు. దీంతో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఈ కొటియా గ్రామాలతో పాటు ఏపీలోని సరిహద్దు గ్రామాలలో ఒడియా అమలుపైన జగన్కు లేఖ రాశారు. ఏపీ ఒడిశా సరిహద్దు జిల్లాలైన విశాఖ శ్రీకాకుళంలోని పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటు ఒడియా మీడియం కూడా అమలు జరిగేది. కానీ ఇప్పుడు జగన్ సర్కార్ తెలుగు మీడియం మాత్రమే అమలు చేస్తోంది. ఇది ఒడిశా నుంచి వచ్చి స్థిరపడిన వారికి ఇబ్బందిగా మారింది. ఎందుకంటే ఏపీ ఒడిశా సరిహద్దుల్లో ఉండే ఈ గ్రామాల్లో ఎక్కువగా ఒడియా మాట్లాడుతూ ఉంటారు. దీంతో అక్కడ ఒడియా మీడియం అమలుకు ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కానీ అలా చేస్తే వైసీపీ సర్కార్ లక్ష్యం నెరవేరదు. కొటియా గ్రామాల విషయంలో ఇప్పటికే పోరాడుతున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు తమ రాష్ట్రంలోని స్కూళ్లలో ఒడియా అమలుకు సిద్ధం కావడం లేదు. దీంతో విద్యార్థుల ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఏపీ పరిధిలోకి వచ్చే స్కూళ్లలో ఒడియా మీడియం అమలు చేయాలంటూ సీఎం జగన్కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తాజాగా ఓ లేఖ రాశారు. ఇప్పటికే ఆయన కొటియా గ్రామాల వివాద పరిష్కారానికి ముందుకు రావాలంటూ జగన్కు ఓ లేఖ రాశారు. ఇప్పుడు ఒడియా మీడియం అమలుపైన లేఖ రాశారు. ఒడిశా ఏపీ సరిహద్దు వివాదాల వల్ల ఇరు రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు అక్కడ మైనారిటీలుగా మారిపోతున్నారు. కాబట్టి జగన్ జోక్యం చేసుకుని ఈ గ్రామాల్లో ఒడియా మీడియం అమలుకు నిర్ణయం చేయాలని ధర్మేంద్ర ప్రధాన్ కోరుతున్నారు. దీనిపై ఏపీ సర్కార్ తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారబోతోంది. కొటియా గ్రామాల విషయంలో దూకుడుగా ముందుకు వెళుతున్న జగన్ మన రాష్ట్రంలోని విశాఖ శ్రీకాకుళం జిల్లాల్లో సైతం ఒడియా మీడియం అమలును ప్రోత్సహించడం లేదు. దీంతో అక్కడి ఒడియా విద్యార్థులు తప్పనిసరిగా తెలుగు నేర్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీనిపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖలు రాస్తున్నా జగన్ సర్కార్ నుంచి కనీస స్పందన లేదు. తద్వారా ఒడిశా విజ్ఞప్తులను పట్టించుకునే పరిస్థితుల్లో తాము లేమంటూ జగన్ సంకేతాలు పంపుతున్నారు. గతంలో సీఎం నవీన్ పట్నాయక్ ప్రతిపాదనలు చేసినా పట్టించుకుని జగన్ ఇప్పుడు కేంద్ర మంత్రి స్థాయిలో ధర్మేంద్ర ప్రధాన్ లేఖల్ని కూడా పట్టించుకోకపోవడం చూస్తూ ఉంటే ఒడిశాకు ఎక్కడికక్కడ చెక్ పెట్టాలనే ధోరణి కనిపిస్తోంది.